ها 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 ها
జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ 4 సంవత్సరాల కాలంలో దాదాపు ప్రజలపైన 40,000 కోట్ల నుంచి 50,000 కోట్ల వరకు ప్రజలపైన భారం వేయడం జరుగుతోంది. గత ప్రతిపక్షంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో పాదయాత్రలో భాగంగా పెద్ద ఎత్తున బహిరంగ సభలో ఇట్లాంటి కరెంటు బిల్లులు తీసుకొని ప్రజలపైన కరెంటు బిల్లుల బాదుడే బాదుడు అని చెప్పారండి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు. మేము అధికారంలోకి వస్తే 200 యూనిట్ల వరకు ఫ్రీ ఇస్తామన్నారు. ప్రతి ఇంట్లో 4 బల్బులు, ఒక ఫ్యాను, ఒక టీవీ 15 గంటల చూడొచ్చు చెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 200 యూనిట్ వరకు ఫ్రీ ఇస్తామన్నటువంటి ముఖ్యమంత్రి గారు 164 యూనిట్లు 19:2 డోర్ నంబర్లో 164 యూనిట్లకి 908 రూపాయలు కరెంటు బిల్లు. అర్ధ సెంటు రూము ఇది, ఫెరార్ రూములు కమ్యూనిస్ట్ పార్టీ పంచిన ఇండ్లు. అర్ధ సెంటు రూములో మరి వాళ్ళకి పక్క నుంచి గాలి వచ్చే పరిస్థితి లేదు. చిన్న చిన్న ఇరుకు ఇండ్లు. ఈరోజు చూస్తే ఉష్ణోగ్రత 40 నుంచి 47 వరకు పోతుంది. ఇంట్లోకి పోతే ఉడుకు, బయట ఉంటే ఎండలు. మరి ఫ్యాన్ వేసుకుంటేనే వెంటనే కరెంటు ఛార్జీలు మోదుడు. ప్రజలకు కరెంటు షాక్ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఫ్యాన్ వేసుకోకపోతే ఎండలకి ఊపిరాడక జనాలు చచ్చిపోయే పరిస్థితి. రోజు పేదవాడి, ప్రతి పేదవాడికి మీరు చెప్తా ఉన్నటువంటి 200 యూనిట్లు ఎక్కడా కూడా మీరు ఫ్రీగా ఇచ్చిన పాపన పోలా. ఇవి 164 యూనిట్లకి 900 చిల్లర పైచిలకి ఈరోజు బిల్లులు వస్తున్నాయి. ఈరోజు పేదవాడు బిల్లులు కట్టలేని పరిస్థితి రోజు ఈ రాష్ట్రంలో ఉంది. అందుకే ఈరోజు పేదవాడు ఉపయోగించే టీవీలు, చిన్న చిన్న కూలర్లు, మరి ఫ్యాన్లు, వీటిని అందరినీ పూజలు చేపించి అనంతపురం నగరంలో టౌ క్లాక్ దగ్గర ఇవన్నీ మరి కెనాల కాలువలో వేసే పరిస్థితి రోజు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు కల్పిస్తున్నాడు. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు మీకే కరెంటు షాకులు ఇచ్చే రోజులు దగ్గరలో ఉన్నాయి. 5 కోట్ల జనము మీకే తొందరలో షాక్ ఇచ్చే పరిస్థితి ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తూ ఇప్పటికైనా సరే విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించుకునేందుకు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాం. ఇంతకుముందు 200 యూనిట్లు ఉండేది, ఓన్లీ ఎస్సీ కాలనీలో ఉంటేనే ఇస్తామని చెప్పేసి దానిలో కూడా తీసేశారు జగన్ ప్రభుత్వం వచ్చాక. దాని మీద మీ స్పందన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉచితంగా 200 యూనిట్లకే ఇస్తామని చెప్పి దానికి ఇవ్వలేదు. మరి ఎస్సీ కాలనీలలో ఉన్నటువంటి ఎస్సీలకి ఎస్టీలకి 200 యూనిట్లు ఫ్రీ ఇస్తామన్నాడు. మరి దానికేం పెడుతున్నారంటే మీరు ఎస్సీ కాలనీలలోనే ఉండాల, పక్కన ఆడ పక్కన పోయి ఇండ్లు కట్టించుకోకూడదు. ఎస్సీలు ఎస్టీలు వాళ్ళు డెవలప్మెంట్ కాకూడదు, వాళ్ళు కట్టించిన ప్రభుత్వం కట్టించిన 10 సెంట్ ఇండ్లలో ఉంటేనే కరెంటు ఫ్రీ ఇస్తాము. మీరు పక్కన సెంటు 1.5 సెంట్లో కట్టుకుంటే మీకు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి ఈరోజు ఎస్టీలకు చెప్తున్నారు. ఇది సరైనది కాదు. ఎస్టీ ఎస్సీలకు మన 200 యూనిట్ల వరకు ఫ్రీ ఇస్తున్నది, వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట తప్పను మనమ తిప్పనని చెప్పినటువంటి పెద్ద మనిషి ఇవాళ ఏప్రిల్ నెల నుంచి ట్రూ అప్ పేజ్ పేరుతో ఇవాళ విపరీతంగా ఛార్జీలు ప్రతి నెల పెంచుతూ పోతానని చెప్పేసి ఇవాళ విద్యుత్ సంస్థ చెప్పడం జరుగుతూ ఉన్నది. ముఖ్యమంత్రి ఏమైనా కళ్ళుండి గుడ్డోళ్ళలాగా ఏమైనా నటిస్తున్నాడని చెప్పేసి ప్రజలు ఆలోచన చేసే పరిస్థితి ఉన్నది. ఇవాళ ప్రధానంగా ఓవైపు ఎండలు విపరీతంగా, ఈ తరుణంలో మరి విద్యుత్ ఛార్జీలు ప్రతి నెల పెంచుకుంటూ పోతే మరి పేద ప్రజలు ఏ రకంగా మరి ఈ యొక్క బిల్లులు చెల్లించే పరిస్థితి వస్తుందో ఓసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేయాలని చెప్తున్నాం. విద్యుత్ ఛార్జీలే కాదు, ప్రతిదీ కూడా ఇవాళ ప్రజలకు ఏదైతే నిత్య అవసరం ఏదైతే అవసరం ఉన్నదో ప్రతి దానిపైన ఇవాళ ఛార్జీలు పెంచుతూ ఉన్నారు. ఇసుక పైన, ఐరన్ పైన, సిమెంట్ పైన, మద్యం పైన,
ఈ రకంగా విద్యుత్ ఛార్జీలపైన నిత్యావసర వస్తువులపైన అన్నిటిపైన ఇవాళ విపరీతంగా వాళ్ళ ఛార్జెస్ పెంచుతూ పేద యొక్క ప్రజల యొక్క నడ్డి విడిచే పరిస్థితి తీసుకొస్తా ఉన్నాడు. పేదోడు ఈ రాష్ట్రంలో బతికే పరిస్థితి లేదు. అందుకోసమనే మాట తిప్పను మడవని తిప్పను అని చెప్పే పెద్ద మనిషి నువ్వు దిగి రావాలి, కిందికి దిగి రావాలి. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజలు మరి ఎదుర్కొన్నటువంటి సమస్యలేవో చూడాలి. నువ్వు ఎక్కడో మరి కూర్చుంటే కాదు, తాడేపల్లి గూడెంలో మీ ఇంట్లో కూర్చుంటే కాదు. ఈ యొక్క పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలపైన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వాళ్ళ కన్నెర చేసింది. ఈ రకంగా వినూత్నమైనటువంటి పరిస్థితుల్లో నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నది. నీకు సిగ్గు ఎగ్గు ఉంటే మేము దిగి రావాలి. రానున్న ఎన్నికల్లో ఇవన్నీ కూడా పెంచినటువంటి ఛార్జీలన్నీ కూడా ప్రజలు మనసులో పెట్టుకుంటారు. తస్మత్ జాగ్రత్త సుమా జగన్మోహన్ రెడ్డి, నిన్ను ఖచ్చితంగా బంగాళ ఖాతాల్లో కలిపే రోజులు రానున్న కాలంలో ఉన్నాయని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గట్టిగా హెచ్చరిస్తా ఉంది. పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలని ఉపసంహరించుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో నీ అంతు చూస్తానని చెప్పేసి కూడా ప్రజల పక్షాన మేము చెప్పడం, గట్టిగా హెచ్చరించడం జరుగుతూ ఉన్నది. We'll be right back.